ఒక్కసో యాడ్ చేశారు. ద డైరెక్టర్ గారు మామూలు వ్యక్తి కాదు, ఆయన పేరు హరిబాబు. కాకపోతే ఆయన ఎన్నో యాడ్స్ తీశారు గతంలో. ఎంత నమ్మకం ఉంటే నిర్మాతలకి ఆయనకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. ఎస్బి ఆర్ట్స్ క్రియేషన్స్లో సోడా గోలీ సోడా బాగుంది టైటిల్. అలాగే ఏదైనా సరే, చిన్న సినిమా అయినా సరే, ఎవరైనా సరే ముందుగా పయనం స్టార్ట్ చేసేది, మొదలయ్యేది చిన్నగానే మొదలవుతారు. ఒక బీజాన్ని నాటితే ఒక మొక్క వస్తుంది, ఆ మొక్కే మహామాన్ అవుతుంది, ఫలాల్ని ఇస్తుంది. కాబట్టి ఇండస్ట్రీ బాగుండాలంటే అందరికన్నా ముందు చిన్న ప్రొడ్యూసర్స్ బాగుండాలి. పెద్ద సినిమాలు ఎట్లా తీస్తుంటాం అది కాదు, చిన్నవాళ్ళందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి. అలాగే నిర్మాత సింధూజ గారికి, అలాగే మరి వారు డాక్టర్గా మరి వారు ఉండి సినిమా తీయాలి, వారి భర్త గారేమో ఒక ఇండస్ట్రీస్గా ఉండి సినిమా చెయ్యాలి అని ఒక ఉద్దేశంతో మరి వాళ్ళు సోడా గోలీ సోడా అనే ఒక సినిమా. సోడాని తక్కువగా తీయొద్దండి. ఇందాక ఆలీ చెప్పాడు, అలాగే సుమ కూడా చెప్పింది గ్యాస్ అని. ఆ గ్యాస్ చాలా తక్కువ అనుకున్నారు. అది ఒకప్పుడు మిలిటరీ వాడినే ఆడిచ్చింది గోలీ సోడా. అంటే గతంలో నేను చెప్తున్నాను, అంటే ఇదన్నీ నా చిన్నప్పుడు జరిగిన విషయం. ఎందుకంటే ఒకప్పుడు ఒక యాజిటేషన్ వచ్చింది. ఇప్పుడు యాజిటేషన్ పేరు ఇప్పుడు ఇక్కడ చెప్పడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఎట్టనా మన రాష్ట్రం రెండుగా అయిపోయింది కాబట్టి, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర అందరూ బాగుండాలి, ఆదరించాలి, సినిమాని బాగా తీయాలి. అంటే ఒక సోడా ఎంత పవర్ఫుల్ అనేది నేను చెప్తున్నాను. ఒకప్పుడు మిలిటరీ వాడిని అల్లాడిచ్చింది. ఎందుకంటే ఆంధ్ర యాజిటేషన్ వచ్చినప్పుడు మిలిటరీ వాళ్ళు విజయవాడ సెంటర్లో వీళ్ళు ధర్నా కూర్చున్నప్పుడు, ఇక్కడ కూడా ధర్నా కూర్చున్నప్పుడు కానివ్వండి, మరి మిలిటరీ వాడిని అల్లాడిచ్చారు. ఏమిట్రా అంటే విజయవాడ బాంబ్స్ అని మొదలెట్టారు, ఆంధ్ర బాంబ్స్ అని మొదలెట్టారు. సెంట్రల్ నుంచి టీం వచ్చింది. ఎక్కడి నుంచి కొత్తగా వచ్చినాయి ఈ బాంబులు, ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అప్పుడు కానీ కనిపెట్టింది ఏంటిరా అంటే ఈ సోడా బాటిల్లో గ్యాస్ నింపి దాంట్లో మేకులు పెట్టి దాంట్లో ఈ సైకిల్ బాల్స్ పెట్టి ఇవన్నీ పెట్టి గాల్లో పెట్టి వాళ్ళని పేల్చడం మొదలెట్టారు వాళ్ళ మీదకి. మిలిటరీ వాళ్ళు పారిపోయారు, ఏం చేయాలో తెలియదు, ఇదేదో కొత్త రకంగా ఉందని. కాబట్టి ఈ సోడా గోలీ సోడా మరింత సోడా అవ్వాలి, ప్రజల్ని దగ్గరికి చేరువవ్వాలి. అలాగే ముఖ్యంగా మరి ఇతను సినిమాలో నటించిన మానస్, ఈయన బాలనటుడిగా రావటం, అలాగే ఎన్నో అవార్డులు తీసుకున్నాడు. మళ్ళీ తిరిగి ఇవాళ ఒక నటుడిగా మరి మీ ముందుకు రాబోతున్నాడు. మరి మీరు వారిని ఆశీర్వదింపాలి, ఆశీర్వదింప చేయాలి. అలాగే హీరోయిన్ కూడా నిత్య, ఆవిడ కూడా ఇది ఫస్ట్ పిక్చర్. ఓకే, ఏదైనా సరే వారిని కూడా మీరు ఆదరించాలి, అభిమానించాలి. ముఖ్యంగా నేను ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, నేను నటించింది తక్కువైనా కూడా నేను ఎప్పుడూ చెప్పేవాడిని. నేను కాదు, నా తండ్రి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. దర్శకుని అనేవాడు తండ్రి అయితే, నిర్మాత అనేవారు ఒక తల్లి, దాంట్లో నటించే వాళ్ళందరూ ఒక పిల్లలు, ఇది ఒక కుటుంబం. ఆ కుటుంబం అంతా బాగుండాలి. ఆ కుటుంబం బాగుండాలంటే మరి ప్రజలు మీరు ఆశీర్వదించాలి.
ఒక పెద్ద సినిమాలనే కాదు చిన్న సినిమాలను కూడా మీరు ఆశీర్వదించాలి. మనం అనుకున్నాం ఇప్పుడు ఆ సోడా గురించి మనం మాట్లాడినప్పుడు అది ఏదో మామూలు సోడా అనుకుంటే ఢిల్లీ దాకా వెళ్ళింది. అట్లాగే ఈ సోడా గోలీ సోడా ఈ సినిమా అన్నది ఢిల్లీ దాకా మారుమోగాలి. మారుమోగేటట్టు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు అభిమానులు ప్రాణ స్నేహితులు ప్రాణమిత్రులు ఎందరో మహానుభావులు మీరందరూ ఆదరించాలి. ఇలా ఆదరించినప్పుడే చిన్న సినిమాలు రావాలి. వాటిని మీరు ఆదరిస్తేనే మరి ఇంత కొంతమంది వచ్చి మరి సినిమాలు చేయటం కానివ్వండి. అలాగే దీంట్లో నటించిన ఆలీ గారు బ్రహ్మానందం గారు అలాగే కృష్ణమోహన్ గారు కృష్ణ భగవాన్ గారు గౌతమ్ రాజు గారు అంటే ఇవన్నీ నన్ను సడన్గా పిలిచారు పేర్లు అయితే నాకు గుర్తులేదు. ఏదైనా సరే ముందు ముఖ్యంగా నటించిన వాళ్ళకన్నా ముందు దీన్ని మోసిన వాళ్ళు ఉన్నారు వెనకమాల తెర వెనక ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తాను ఒక బాయ్ ఎన్నో టెన్షన్లో ఉంటాం ఆ బాయ్ టీ తీసుకొచ్చిస్తే ఆ టెన్షన్ అంతా పోయి మరి వెళతాం. ముందు ముఖ్యంగా ఆడియో సూపర్ హిట్ అయిందంటే సినిమా సగం సక్సెస్ అయినట్లు లెక్క. అలాగే మరి ఇలా మాట్లాడుకుంటా పోతే చాలా ఉంది చాలా మంది కూడా ఉన్నారు. మరి అందరూ బాగుండాలి అందరూ పైకి రావాలి. మరి అలాగే బాల నటుడుగా వచ్చారు ఇప్పుడు పెద్ద నటుడుగా నువ్వు మారాలి అది నా కోరిక. ప్రజలు ఆశీర్వదిస్తారు మిమ్మల్ని. ఏదైనా సరే మనం మంచి మనసుతో ముందుకు వెళితే మంచి జరుగుతున్నది జరుగుతుంది అన్నది నా అభిలాష నా ఆకాంక్ష. గత నుంచి చూస్తున్నాం ఇలా చేస్తున్నాం ముందుకు వెళుతున్నాం. మంచి సక్సెస్ని ఇవ్వాలని సింధూజా గారి ఫస్ట్ అటెంప్ట్ బెస్ట్ అటెంప్ట్ కావాలని హరిబాబు యాజ్ ఎ డైరెక్టర్గా మంచి కమర్షియల్ సినిమా తీసిన ఫీలింగ్ మనకు వచ్చింది. సో హోప్ దిస్ పిక్చర్ విల్ గుడ్ గుడ్ రిజల్ట్ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మానస్ నాకు ఒక 9 ఇయర్స్ నుంచి తెలుసు. నా ఫస్ట్ ఫిలిం నేను ఏదైతే ఫస్ట్ ఫిలింలో నేను చేయడం యాక్ట్ చేయడం జరిగిందో ఆ ఫిలింలో నాకు విలన్ అనమాట. నా ఆపోజిట్ క్యారెక్టర్కి విలన్ అనమాట. సో మానస్ అప్పటి నుంచి నేను మానస్ చూస్తున్నాను. యాక్టింగ్ నుంచి డ్యాన్స్ ఫైట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ టు ట్రైన్ ఇన్ దోస్ థింగ్స్ అండ్ గుడ్ మ్యాన్ లుకింగ్ గుడ్. యూ హ్యావ్ ద సేమ్ గ్రేస్ వాట్ ఐ సా యూ బిఫోర్ అండ్ యూఆర్ కంటిన్యూయింగ్ ఇట్. ఆల్ ది బెస్ట్ నిత్య. యు ఆర్ ప్రిటీ యాజ్ యు ఆర్ లైక్ I didn't see your footage, but all the best. So all the best to the team, especially director, the technical crew, and everyone. And ekkada vachi like Manas, Nitya, and the other actors, don't know your name. Sorry? Priyanka. So, andaru bless cheyali. Ee cinema nijanga chaala successful avvalani korukuntu selavu teeskuntanu. Thank you. Goli soda. Chinna cinemalu fight chestune unnai. Prati samvatsaram, prati samvatsaram oka chinna cinema. చాలా పెద్ద సినిమాగా అభివృద్ధి చెంది హిట్ అవుతూనే ఉంది. అలాగే అందరు చేసే ప్రయత్నమే వీలు చేశారు కొత్త నిర్మాతలు సింధూజా గారికి అండ్ డైరెక్టర్ హరిబాబు గారికి నా శుభాకాంక్షలు. వెల్కమ్ టు ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. డెఫినెట్లీ ఈ ఎక్స్పీరియన్స్ మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా హీరో మానస్ నాకు చాలా బాగా తెలుసు. చాలా సంవత్సరాల నుంచి హీరో ఎదగడానికి ఫైట్ చేస్తూనే ఉన్నాడు చేలాడి దగ్గర నుంచి. డెఫినెట్లీ మీ ప్రయత్నం ఫ్యూచర్లో డెఫినెట్లీ ఈ సినిమా ద్వారా నువ్వు ముందుకు డెఫినెట్ సక్సెస్ సాధిస్తావు. అలాగే నిత్య హీరోయిన్ అండ్ మిగతా టెక్నీషియన్స్ క్రూ అందరికీ నా శుభాకాంక్షలు. డెఫినెట్లీ మీకు నా జీవితంలో మర్చిపోలేని ఒక కళ ఈ కళను నిజం చేసిన భువనగిరి సత్య సింధూజ గారికి అలాగే శ్రీనివాసమూర్తి గారికి పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు ఇద్దరికి ప్రతిక్షణం నాకు తోడుగా ఉంటూ నాకు సహాయం చేస్తున్న నా భార్య రాణికి అలాగే నా కూతురికి అందరికీ నా హృదయపూర్వక ఆనందాన్ని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసి నన్ను ప్రోత్సహిస్తూ ఈ సినిమాని ఆశీర్వదించాలని విచ్చేసిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆడియోని ఆదరించి ఈ సినిమాని మీరందరూ ఎంకరేజ్ చేయడం వల్ల చాలామంది కొత్త నటులు మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఈ సినిమా ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి చూడదగ్గ ఓ మంచి సినిమా తీయాలని ఓ గొప్ప సంకల్పంతో ప్రారంభించబడింది. అలాగే
ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నందమూరి హరికృష్ణ గారికి, అలాగే సాగర్ గారికి, అలాగే రాజు కందుకూరి గారికి, అలాగే మిగతా మా సినిమాలో పనిచేసిన తోటపల్లి మధు గారికి, అలాగే గౌతమ్రాజు గారికి, అలీ అన్న గారికి, మిగతా దాసన్న గారికి, అలాగే చాలామంది మన ఆర్టిస్టులు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా కొత్త, నాకు అసలు మాట్లాడటమే రాదు, కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా ఉరకలేస్తున్నాం. ఇప్పుడు ఒక్కటే కారణం, ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయొచ్చు. ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలంటే ఆహ్లాదకరమైన చిత్రాలు రావాలి. అది ఒక్క ఆశతోటే ఈ ఎస్బి ఆర్ట్స్ క్రియేషన్ అనేది మల్లూరి హరిబాబు గారి కోరిక మేరకు స్థాపించబడింది. సో ఈ నిర్మాణ సంస్థలో ఇంకా ఇలాంటి చిత్రాలు చాలా వస్తాయి ముందు ముందు. మీరందరూ బాగా, మీ ఆశీస్సులు బాగా కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారాలు. ఈ బ్యానర్ మీద ఫస్ట్ సినిమా, కొత్త బ్యానర్ ఇలా అనుకుంటున్నారు, కానీ ఇది కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ జోవియల్ మూవీ. ఒక 2.5 అవర్స్ మీరు ఎక్కడికి వెళ్ళారా అన్నట్టుగా ఉంటుంది మూవీ అంతా. ఎక్కడైనా మనకి అయ్యో ఇది మిస్ అయ్యామా, ఇలా ఉంటే బాగుండేది అని అక్కర్లేకుండా ప్రతిదీ కంప్లీట్నెస్ తీసుకొచ్చిన హరిబాబు గారికి విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆల్ ద టెక్నీషియన్స్, అందరు హీరోలే ఇక్కడ దీంట్లో. ప్రతి వాళ్ళు వాళ్ళ రోల్ నిజంగా ఇన్వాల్వ్ అయ్యి దే డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ టు ద మూవీ. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ అలాగే మన హీరో మానస్ అండ్ నిత్య, కావ్య, ఎవ్రీవన్ ఈజ్ దే హ్యావ్ డన్ దేర్ బెస్ట్. అండ్ అందరూ మీరు వాళ్ళని ఆశీర్వదించాలని, ఈ బ్యానర్ మీద ఇంకా ఇలాంటి మూవీస్ రావాలని కోరుకుంటున్నాను. మన గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్, దే హెల్ప్ మీ అ లాట్ యాక్చువల్లీ. దే గేవ్ మీ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ మై డైరెక్టర్, వేర్ ఇస్ మై డైరెక్టర్? మై డైరెక్టర్ ఇస్ మిస్సింగ్. హరిబాబు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇచ్చిన ఫ్రీడమ్ వల్లనే నాకు సాంగ్స్ బాగా. అండ్ బ్రో మానస్ బ్రో గారు, అసిస్టెంట్ డైరెక్టర్ వేణు గారు, అండ్ రంగా గారు ప్రొడక్షన్ మేనేజర్, అండ్ మై అంకుల్ చిరు అంకుల్, దే ఆల్ హెల్ప్ మీ అలాట్ ఇన్ దిస్ మూవీ. ఐ వాంట్ టు థ్యాంక్ దమ్ అగైన్ ఫర్ దిస్ గ్రేట్ ఈవినింగ్. థ్యాంక్స్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత షార్ట్ నోటీస్లో ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘన విజయం చేసిన మీ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్స్ అలాట్ అందరికీ. నిన్నటి నుంచి కెప్ట్ ఆన్ కాలింగ్ దెమ్, ఆల్ మై వెల్ విషర్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ అలాగే షార్ట్ నోటీస్లో పిలవంగానే వచ్చిన నందమూరి హరికృష్ణ గారికి, రాజ్ కందుకూరి గారికి, బెక్కం వేణు గారికి, మా సాగర్ గారికి, రామ్ సత్యనారాయణ గారికి, మరి ఒక్కరు అందరికీ, ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎస్బి ఆర్ట్ క్రియేషన్స్, శాండిల్యా భరద్వాజ్ ఆర్ట్ క్రియేషన్స్, వాళ్ళ అబ్బాయి పేరు పెట్టుకున్నారు అంటే సినిమాని ఎంత అపురూపంగా చూసుకుంటారండి. అదే ఫస్ట్ పాయింట్ అండి ఇక్కడ. మేడం భువనగిరి సత్య సింధుజ గారు, అందరినీ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని, ప్రతి ఒక్క టెక్నీషియన్ని ఎంతో బాగా చూసుకొని ఈ సినిమాని అతి తక్కువ సమయంలో కంప్లీట్ చేయడానికి ముఖ్య కారణం ప్రొడ్యూసర్ గారండి. వై? బికాజ్ సినిమా ఇండస్ట్రీలో మెయిన్ అండ్ ఫస్ట్ పిల్లర్, అంటే పిల్లర్ వేయడానికి కూడా ఇంపార్టెంట్ అనేది ప్రొడ్యూసర్. అంటే డబ్బు పెట్టేవాళ్ళు లేకపోతే ఏ కళ అయినా సరే అది బయట రావాలి అంటే చాలా కష్టం అండి. సో అలాంటిది ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్స్ అ లాట్ మ్యామ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అలాగే నన్ను ఎంచుకున్న డైరెక్టర్ హరిబాబు గారికి థ్యాంక్స్ అ లాట్ సార్. అంటే మాకు ఈ ఆడియో లాంచ్ లాంటి వేడుకల్లోనే అందరికీ కృతజ్ఞత చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. సో ఎక్కువ టైం తీసుకున్నా సరే ప్లీజ్ డోంట్ మైండ్. మెయిన్ టెక్నీషియన్స్కి వస్తే, డైరెక్టర్ ఎంత అనుకున్నా సరే దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేది మాత్రం కెమెరామ్యాన్ గారండి. ఆ కెమెరామ్యాన్ ముజీర్ గారు, అన్న థ్యాంక్స్ అలాట్ అన్న, ఇంత తక్కువ టైంలో
ఏ వర్క్ అయినా సరే ఆయన ఛాలెంజ్ అండి, ఏ సినిమా కూడా చేయలేరండి, అంత తక్కువ టైంలో చేశారు. ముజీర్ గారు వండర్ఫుల్ ఫోటోగ్రఫీ, ఆయనకి ఇచ్చిన టైం ఇస్తే ఆయన గురువు గారు చోటా గారిని కూడా మించిన ఫ్రేమ్లు పెడతారు, అది మాత్రం గ్యారంటీ. వండర్ఫుల్ టెక్నీషియన్ అండి, వండర్ఫుల్ టు వర్క్ విత్. ఆయన వాయిస్ ఎవరికి వినపడదు కానీ ఎవరికి వినపడాలో వాళ్ళకి వినపడుతుంది. అంటే వెనక పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ అసిస్టెంట్లు కానీ వాళ్ళకి కానీ వినిపిస్తుంది. అంత కమాండింగ్ పర్సన్, అంత కమాండింగ్ పర్సన్ ఉండడం వల్లే ఈ మూవీ ఇంత చక్కగా నీట్గా తక్కువ టైంలో వచ్చిందండి. ప్రతి ఒక్కరు, ఇంకా టెక్నీషియన్స్ నందమూరి హరి గారు నా ఫస్ట్ ఫిలిం కూడా వర్క్ చేశారండి, అండ్ ఇలాగే ఈ ఫిలింకి వర్క్ చేయడం, ఆయన తక్కువ టైంలో మంచిగా ఎడిట్ చేసి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ రష్ని ఇవ్వగానే చూసి హ్యాపీ అయ్యి మేము ప్రొసీడ్ అయ్యామండి. డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసాం. తోటి నటీనటులు అందరూ చాలా బాగా చేశారు, ఎస్పెషలీ హీరోయిన్ నిత్య, వండర్ఫుల్ యాక్ట్రెస్ టు వర్క్ విత్, వండర్ఫుల్ కో స్టార్, అండ్ షీ వాజ్ వెరీ వాట్ యు సే, ఇలాంటి కంప్లైంట్స్ లేవండి. యూ కాంట్ కంప్లైంట్ ఎనీథింగ్ అబౌట్ హర్. ఐ థింక్ ఇట్ వాజ్ ద అప్బ్రింగింగ్ విత్ బై హర్ పేరెంట్స్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ అలానే ఇంకా ఎవరైనా టెక్నీషియన్స్ని మర్చిపోయి ఉంటే క్షమించండి, బట్ ప్రతి ఒక్కరు పేరు పేరున డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మీకు మేకప్ కానివ్వండి, లేకపోతే స్పాట్ బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చాలా చాలా కష్టపడి వర్క్ చేశారండి. ఎస్పెషలీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, బికాస్ ఒక కొత్త డైరెక్టర్ ఆయనకి ఎన్నో థాట్స్ ఉంటాయి, ఆ థాట్స్ని అంతా స్క్రీన్ మీద పెట్టాలి అంటే అది గుర్తు చేసి మళ్ళీ వాళ్ళకి చెప్పడం అన్నది చాలా అరుదైన విషయం అండి. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా అందరికీ, డైరెక్షన్ యూనిట్, యా థ్యాంక్స్ అ లాట్, యూ హ్యావ్ డన్ గుడ్ జాబ్ గైస్, ఎవ్రీ వన్ దోస్ హూ హ్యావ్ వర్క్ ప్రొడక్షన్ మేకప్ సౌండ్ ఎవ్రీథింగ్, హూ ఎవర్ హ్యావ్ వర్క్ ఫర్ ద ఫిల్మ్, ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్. చాలా ధన్యవాదాలు. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ, మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, ఆల్ మై సపోర్టర్స్ హూ ఆర్ హియర్ ఫర్ ద ఫిల్మ్, ఫర్ ఎవ్రీవన్. Thank you all so much for coming. I know, like Manas said, it's short notice, but thank you guys. I'm really blessed, I feel, for all the love. Ee roju nenu ee stage lo nilabadaniki kaaranam my family, my parents. If you guys wouldn't support me in anything, I don't think I would do it. And maa amma, nuvu na number one fan ma. I know that you always scream the loudest for me and I love you for it. And Nana, thank you so much. He has literally been by my side every day of shoot. Like sir said, in the sun, in the rain, in the village, in the city, he's been with me every day of shoot. And I think meeriddaru lekapothe I don't think I'll be in this industry. Your support is priceless and you're the reason I'm here. I also want to thank all the chief guests who came today and graced us and blessed us. Thank you so much. First and foremost, Sindhuja gariki, Srinivas gariki, thank you so much. I have to say thank you to you guys. If you guys didn't believe in this project, it wouldn't happen. So thank you. Hari Babu sir, first day nunchi, you have the biggest smile on your face. Every time I see you, and anyone who knows him will not disagree. And mee smile lo chaala positivity undi sir, thank you so much for that. And first day I heard the script, I could see mee passion, mee dedication film ki. It's one of the main reasons why I was excited to do this story. So thank you so much and all the best for all your projects sir, you're an amazing director. And Mujib sir, where are you? Hi sir. So aapke sath to kaam karke bahut maza aaya. Every frame, like Manas said, is like flawless ante flawless frames. It's so beautiful to watch the scenes that he shot. Thank you so much, sir. Actually, more than everybody, I'm waiting to see it on the big screen because of how beautiful you made it. So thank you so much. Manas, you are one of the nicest, most helpful people I have met. Thank you so much. Apart from the fact that he's talented and he's an amazing dancer, I think when I was learning my Telugu lines or if I was in an uncomfortable situation, you always made me feel comfortable. Thank you so much for that. And I really wish you all the best in your career ahead. Am I missing someone?
Okay. Oh yeah, the man of the hour. My bad, Bharat, dude. Today's the first day of meeting you. It's nice to see the face behind all the amazing songs, and I really, really love the song, especially the train song. It's a killer song. I just said nice things about you, Manas. But thank you so much. I think big round of applause for the man of the hour. Audio launch is for him. He's done all the work, and it's beautiful. The songs are just beautiful. I also want to tell you guys, I had the pleasure of working with some really, really big artists like Brahmanandam Garu, Ali Garu, Krishna Bhagwan Garu, and so many more. And I learned so much. So I really appreciate that experience that you guys gave me. And we had comedians like Shakalaka Shankar and Hyper Adi and so many more. On screen, off screen, Randukura, we were like laughing all the time. So it was really fun. Thank you all. A big shout out to the media and the press. Thank you for coming here. Thank you for supporting us. And I just want to end this by saying I've enjoyed my journey with the entire Sora Gori Sora team. And like everyone has said, a film is not possible without a crew. The assistant directors, the camera team, the set department, my costumers, the personal assistants and the personal staff of all the stars. Everyone has worked so hard. While lekapothe cinema cheyadaniki chala kashtam, and everyone knows that it's a teamwork. And ma'am, your team has made me feel so comfortable and so welcomed all the time. So for the Sora Goli Sora team, all of you, I know you're somewhere everywhere. Thank you guys so much. So much. I have absolutely enjoyed this experience. And thank you all for coming again.